మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున మరి మరొకసారి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియచేస్తూ ఉన్నా. ప్రియులారా, మరి మళ్ళా ఈ మంగళవారం ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని ఈ విధముగా పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. మంచిది, ఈరోజు దేవుని యొక్క వాక్య సారాంశం ఏమిటి అని అనగా, క్రీస్తులో ఉంటే కీడు నుండి విడుదల అనేది కలుగుతుంది. మనము క్రీస్తులో ఉంటే కీడు నుండి విడుదల కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనించాలి. యోబు గ్రంథము 3:5:19 ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది ఆ లేఖనాల్లో చూస్తే, మరి 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని లేఖనంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అనేకమైనటువంటి బాధలు, శ్రమలు మరి సంభవించినప్పుడు అవి ఒక్కొక్కటిగా మనలను బాధిస్తూ ఉన్నప్పుడు, మరి ఆ బాధల్లో నుండి ప్రభు మనకి విడుదలనిస్తానంటున్నాడు. 6 బాధలు కలిగిన మరి దేవుడు అంటున్నాడు, మరి 7వ బాధ కీడు కలిగినా కూడా నేను నిన్ను విడిపిస్తాను, నీకు ఏ హాని కలగదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అసలు ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ పరిస్థితులు అనేవి మనకి ఎవరి వలన సంభవిస్తాయి అనంటే మనము గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే వాటినన్నిటి నుండి విడిపించడానికి లోకరక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కొరకు లోకానికి వచ్చారు. అంటే యేసు ప్రభువు సర్వమానవాళ్ళని రక్షించడానికి, మనలను శత్రువు చేతి నుండి విడిపించడానికి అనగా అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రత్యక్షమాయను అని ఉంటారు. అంటే ఆయన ఈ లోకానికి రావడాన్ని బట్టి అపవాది కలిగించే ఈ బాధలు వాటన్నిటి నుండి విడిపించడానికే ప్రభువారు వచ్చారు అని మనము నమ్మాలి. దేవుని బిడ్డలారా, ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను రాసినటువంటి 3:8 మరి అపవాది యొక్క ఉద్దేశం అంటే దేవుని నుండి మనలను దూరం చేయడమే అపవాది యొక్క ప్రయత్నం. ఏంటి అపవాది యొక్క ఉద్దేశం అంటే దేవుని నుండి మనల్ని దూరం చేయాలి, దేవుని సన్నిధి నుండి దూరం చేయాలి, ప్రభు యొక్క మరి ఆశ్రయ దుర్గము నుండి, దేవుడు చేసే ప్రతి ఉపకారము నుండి, మేలు నుండి మనలను దూరపరచాలి అన్నది అపవాది యొక్క లక్షణం. అందుకనే అపవాదిని ఎదిరించాలి మనం. దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని సెలవిచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే దేవునికి మనల్ని దూరం చేయాలని ప్రయత్నించాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం చేయాలని ప్రయత్నించాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మ నుండి, అభిషేకం నుండి దూరం చేయాలని ప్రయత్నించాడో, అప్పుడు మన మీదకి మరి ఆ శత్రు బలముగా పనిచేస్తాడు. అందుకనే ఆ శత్రువుని జయించాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని
ప్రభువుగా రక్షకునిగా మనం అంగీకరించవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభువారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు, అపవాది దొంగయు దోచుకుని వాడును హాని చేయడానికి వచ్చాడు అని ప్రభువు చెప్తాడు. అదే ఆ మాటకు వస్తే ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని కూడా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది, అపవాదం వచ్చిందేమో దొంగను, దొంగయు, అలాగే నాశనమును, కీడును, హాని చేయడానికి వచ్చాడు. యేసు ప్రభువారు వచ్చిన మాట ఏమిటంటే, ఆయన నిత్య జీవాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడ ఆ గొర్రెల గురించి రాస్తూ అంటాడు, గొర్రెలకు సమృద్ధికరమైన జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అని అంటాడు ప్రభు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము గమనించగలిగినట్లయితే, యేసు ప్రభువారు ఆ జీవమైన, ఆశీర్వాదమైన, ఆరోగ్యమైన, మేలైన ఏదైనా అది సమృద్ధిగా ఇచ్చుటకు అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన. అదే అపవాదం వచ్చిన పని ఏమిటంటే, దొంగయు దోచుకునివాడును, నరహంతకుడును, హత్య చేయుటకును, నాశనము చేయటానికి వచ్చాడు. కాబట్టి ఆడు చెడ్డ దాసుడు అని మనం నమ్మాలి. మంచి దాసునికి చెడ్డ దాసునికి తేడా ఉంది కదా. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం, ఆయన సమృద్ధికరమైన ఆశీర్వాదము, జీవము ఇవ్వడానికి సమర్థత కలిగిన ప్రభువుగా మనం ఎరగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి శ్రమలు అనేకమైనవి వస్తాయి. మరి అనేక మందిని శోధిస్తూ ఉంటాడు అపవాది, అనేకమైన కీడులు కలగజేస్తూ ఉంటాడు, హాని కలగజేస్తూ ఉంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. ఇలాగా ఎన్నో విధాలుగా మరి అపవాది మనల్ని ఆ వెంటాడుతూ ఉన్నప్పటికీ, మనం అటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు మనకు ఉన్నాడు అని మనం నమ్మాలి. అదే మనం చదువుకున్న మూల వాక్యాన్ని బట్టి, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకే కీడును తగలదు. కాబట్టి దేవుడు మన తప్పిస్తాడు, తప్పించడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహాగణుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితులన్నిటి నుండి మనము జయించగలం. దేవుని బిడ్డలారా, మరి కరోనా పరిస్థితుల్లో మనము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని అనుగ్రహాన్ని బట్టి, దేవుని దయను బట్టి, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనము తప్పించుకుంటూ రాగలిగాం. దేవుడు తప్పించాడు, ఆపదలన్నిటి నుండి తప్పించాడు, కీడులన్నిటి నుండి తప్పించాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మనల్ని అలాగూ ఆ కీడులన్నిటి నుండి తప్పించగలిగినటువంటి ప్రభు కనుక ఏమి ఇవ్వగలం, ఏమి చెల్లించగలం మనం. వెండినా అది ఆయన దగ్గర ఉంది, బంగారమా అది ఆయన దగ్గర ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రభుకి ఏమి ఇవ్వగలం అంటే, నిండు మనస్సుతో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, ఇంతగా నన్ను కాపాడుటకు, ఇంతగా నన్ను ఆదరించుటకు, ఇంతగా ఈ కీడులన్నిటి నుండి, ఈ బాధలన్నిటి నుండి, ఈ సమస్యలన్నిటి నుండి నువ్వు నన్ను తప్పించుటకు ఏపాటి వాడిని అయినా ఈ దీనదశలో ఉన్న నన్ను, కష్టకాలములో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్నారయ్యా, మీకు వందనాలు ప్రభువా అని దేవునికి మనం థ్యాంక్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి మరవని, మర్చిపోలేని
అలాంటి ఘనమైన కార్యాలు ప్రభు మన పక్షంగా చేశారు. ఎంత గొప్ప కార్యం, ఎంత కీడు మన నుండి ఆయన దాన్ని తరిమాడు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎంత అపాయం నుండి కాపాడు. కాబట్టి దేవుడు తన వారిని ఎరుగులో తన బిడల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి ఈ విషయాలు మనము గమనించగలగాలి. అదే మాట చూస్తే కీర్తనకారుడు 34వ కీర్తన 19వ వచనంలో కూడా ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కీర్తన భాగము మరి 34వ కీర్తనలో నుండి ఒక మాట మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. పై 4:19 మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమని రాయబడి ఉందంటే, నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు అయితే, ప్రభు వాక్యం చెప్తుంది, వాటన్నిటిలో నుండి ఆయన వాణిని విడిపించును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణిని విడిపించును అన్నాడు. కాబట్టి విడిపించడానికైనా, రక్షించడానికైనా, ఆదుకోవడానికైనా, ఆదరించడానికైనా శక్తివంతమైనటువంటి ప్రభు. కాబట్టి మనకి అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి ఆపదలు కలిగినప్పటికీ నీతిమంతులు అనగా నేను చెప్తా ఉంటాను, నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అంటుంది బైబిల్. కానీ మరి నీతిమంతులుగా పిలువబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆయన స్వరక్తము ద్వారా కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, క్రీస్తు రక్తంలో విడుదల పొందిన వారు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారు నీతిమంతులుగా పరిగణింపబడుతూ ఉన్నారు. అలాంటి నీతిమంతులుగా మరి ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆపదలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి శ్రమలు కలిగిన ఆ ఆపదలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. యేసుక్రీస్తు ప్రభు వారిలో మహిమ అదే, యేసుక్రీస్తు ప్రభువుల శక్తి అదే, యేసుక్రీస్తు ప్రభువులను అద్భుతాలు అవే. ఎందుకంటే అపవాది కలిగించే ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి ఆయన తప్పిస్తాడు, కాపాడగలడు, అది మనం నమ్మాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా పిలువబడుతున్న బిడ్డలు, దైవ జనులు, దేవుని బిడ్డలు, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నవారు, అలాంటి బిడలకి అనేకమైన ఆపదలు వచ్చాయి, అనేక కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. అయితే ఆపదల్లోనే కీడులోనే విడిచిపెట్టలేదు, కానీ వాటి నుండి ఆయన విడిపించాడు, రక్షించాడు అని మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో, దుర్దినాలలో మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, అనేకమైనటువంటి శ్రమలు మనకు ఎదురవుతున్నప్పుడు వీటన్నిటి నుండి ప్రభు తప్పకుండా విడిపిస్తాడండి, ఖచ్చితంగా ప్రభు రక్షిస్తాడు. ఎందుకంటే ఆ సమర్థవంతమైన దేవుడు, రక్షించడానికి కృప కలిగిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు ఖచ్చితంగా మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి,
దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. కలుగుతున్నటువంటి ప్రతి కీడు నుండి దేవుడు విడిపిస్తాడని నమ్మాలి. ప్రతి శ్రమ నుండి తప్పిస్తాడని మనం గ్రహించాలి. కాబట్టి ఎన్ని ఆపదలు అయినా రానివ్వండి, ఆపదలు వచ్చినా కీడులే తరిమినా అది ఒక్కొక్కటిగా పొరిలి వచ్చినా విడిపించగలిగిన ప్రభు ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, సర్వోన్నతమైన ప్రభు ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డల విడిపించగలిగిన దేవుడు నీకున్నాడు. ఆరు బాధలే కలిగిన ఏడవ బాధ కీడు నిన్ను తరిమిన ప్రభు తప్పిస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన జ్ఞాపకం చేసుకుని సిలువలో పలికిన ఏడు మాటలు జ్ఞాపకం చేసి, ఆయన భరించిన శ్రమలు జ్ఞాపకం చేసి, ఆ ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అంటాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మన నిమిత్తమైన గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, శ్రమను ఆయన భరించాడు దేవుడు. కాబట్టి యేసు ప్రభువారు సిలువలో మన కొరకు కార్చిన విలువైన అమూల్యమైన రక్తము ద్వారా యాపదలన్నిటి నుండి బయటపడగలం, విడిపించగలడు ఆయన. కాబట్టి క్రీస్తు రక్తంలో ఉన్న శక్తిని మనం ఎరగాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు, మనము ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు, అనేక శ్రమలు కలిగినప్పటికీ అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. ప్రభు సహాయం చేస్తా. ఎన్నో సమస్యలు మన చుట్టుముట్టినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని విడిపిస్తా. కాబట్టి పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రభు మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చులాగు. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసు క్రీస్తు ప్రభువ, మీ ఘనమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్ర. అయ్యా, నిన్ను ప్రభువుగా మేము కలిగి ఉన్నప్పుడు ఏ కీడు మమ్మలను ఏది మమ్మల్ని శోధించదన్నా, ఆ కీడు నుండి తప్పిస్తానన్నా. కలిగిన అపాయం నుండి, కీడుల నుండి, శ్రమల నుండి, వ్యాధుల నుండి, అనారోగ్యం నుండి తప్పించావు, కాపాడావు, ఆదరించావు. ఆయన అలాగని ఎందుకు విశ్వసించిన వారు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నా, దయచేసి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, ఆదుకోండి ప్రభు. గొప్ప విడుదల వరకు దయచి. కాబట్టి నాయన, నీలోనే సంపూర్ణమైన విడుదల ఉంది, స్వస్థత ఉంది. ఆ స్వస్థతని మేము జ్ఞాపకం చేసుకున్నాం, మేలుని జ్ఞాపకం చేసుకున్నాం. వరంత కృతజ్ఞత కలిగి నీ కొరకు జీవించుటకు మమ్మలను సిద్ధపరచం. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మాదరణ కూడిన మనకి, ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వసించిన బిడ్డలందరికీ ఆయురారోగ్యాల ఆశీర్వాదాలు దీవునిచ్చి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ క్రైస్తవులారా. మీ అందరికీ వందనాలు.